హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సింధుని ఫ్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్ స్వాగతం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ చూస్తున్న వ్యూవోస్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈజీగా చాలా తక్కువ టైంలో లో ఎప్పుడైనా ఇన్సెంట్ గా వెరైటీగా స్నాక్స్ ట్రై చేయాలనుకుంటున్నారా అయితే ఇవాళ నేను చూపించిబోయే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక ఫుల్ కప్ స్వీట్ కార్న్ అనేవి తీసుకున్నాను ఈ స్వీట్ కార్న్ అనేవి పచ్చివేనండి ఈ స్వీట్ కార్న్ ని ఒక మిక్సీ జార్ కి యాడ్ చేసి వాటర్ ఏమి పోయకుండా ఒక స్మూత్ పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ పేస్ట్ ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మీరు వాటర్ కనుక వేసేసినట్టు అయితే పిండి అనేది పలచగా అయిపోతుంది రెసిపీ మొత్తం పాడైపోతుంది అనే విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడ సాల్ట్ అనేది వేసి ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసి ఉప్పు కారం ని ఈ స్వీట్ కార్న్ కి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ పచ్చిమిర్చి తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చిని వీలైనంత సన్న ముక్కలుగా తరిగి ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేశాను మీరు ఇంకా బాగా ఘాటు ఎక్కువ తినడానికి ఇష్టపడితే ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు సో ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ మిశ్రమంలోకి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు బియ్యపిండి అనేది వేస్తున్నాను ఈ బియ్యపిండి క్వాంటిటీ అనేది మనకి స్వీట్ కార్న్ పేస్ట్ కి ఉన్న మాయిస్చర్ బట్టి కొంచెం ఇంక్రీజ్ ఆరోజు డిక్రీజ్ అనేది అవుతుంది నేను తీసుకున్న ఒక కప్పు స్వీట్ కార్న్ పేస్ట్ కి నాకు పావు కప్పు బియ్య పిండి అనేది సరిపోయింది సో ఈ బియ్య పిండిని వేసి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాటర్ ఏమి యూజ్ చేయకుండా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి సో మనకి వాటర్ యాడ్ చేసినట్టయితే పిండి పలచగా అయిపోతుందండి సో వాటర్ అనేది అసలు యాడ్ చేయదు స్వీట్ కార్న్ పేస్ట్ కి ఉన్న తేమ అనేది సరిపోతుంది సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా గట్టిగా మిక్స్ చేసుకోండి పిండి ముద్ద అనేది మనకి బాగా స్టిఫ్ అంటే ఒక చపాతి పిండి ముద్ద ఎలా వస్తుందో సో మనకి డవ్ అనేది అలా రావాలి అలా వస్తేనే మనకి ఆయిల్లో వేసినప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి సో వీడియో క్లిప్లో కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు కలుపుకోండి మీన్ వైల్ స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకుని మీకు నచ్చిన ఏ షేప్ అండ్ సైజులో అయినా మీరు దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తీసుకునే ఈ పిండి వద్ద నుంచి కొంచెం కొంచెం పిండి అనేది తీసుకుని కొన్నేమో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కొన్నేమో నగెట్స్ షేప్ లో అంటే బుల్లెట్స్ షేప్ లో ప్రిపేర్ చేసుకున్నాను నేను తీసుకున్న ఈ ఒక కప్పు స్వీట్ కార్న్ పేస్ట్ కి నాకు నాకు టోటల్ గా లెవెన్ పీసెస్ అనేవి వచ్చాయండి ఈ రెండు షేప్స్ లో కలిపి నాకు ఒక కప్పు స్వీట్ కార్న్ అంటే నేను టోటల్ గా ఎన్ని స్వీట్ కార్న్స్ యూజ్ చేశానంటే ఒక ఫుల్ స్వీట్ కార్న్ యూజ్ చేశానండి ఇంకొక స్వీట్ కార్న్ లో హాఫ్ పార్ట్ యూజ్ చేశాను అంటే నేను ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ స్వీట్ కార్న్స్ తీసుకుంటే నాకు ఒక కప్పు స్వీట్ కార్న్ కర్నల్స్ అనేవి వచ్చాయి సో మీరు తీసుకున్న స్వీట్ కార్న్ కర్నల్స్ లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటే బియ్య పిండి అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా అవసరం పడుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బియ్య పిండి అనేది కొంచెం ఎక్సెస్ గా రెడీగా ఉంచుకోండి మనం ఇలా బాగా వేడిగా ఉన్న నూనెలోకి ఇప్పుడు నిదానంగా ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ స్వీట్ కార్న్ బుల్లెట్స్ అలాగే నగెట్స్ వీటిని వేసేస్తున్నాం మీరు వేసేటప్పుడు ఫ్లేమ్ ని లోలో ఉంచుకోండి మీరు ఎక్కువ వేయొద్దు ఎట్ ఏ టైం ఎందుకంటే మనకి యూనిఫామ్ గా ఫ్రై అవ్వాలి అంటే కడాయిలో కొంచెం స్పేషియస్ గానే ఉండాలి సో వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి మీరు వేయగానే ఇమీడియట్ గా అనేది పెట్టొద్దు ఎందుకంటే పిండి అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కి స్టిక్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటాయి సో ఒక సైడ్ లైట్ గా క్రిస్పీగా టర్న్ అవుతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే గెరిట హెల్ప్ తో యూనిఫామ్ గా కడాయిలోకి అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఈచ్ బ్యాచ్ ఫ్రై అవడానికి ఒక టూ మినిట్స్ వరకు టైం అనేది పడుతుంది మీరు ఫ్లేమ్ లో పెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కుక్ చేయొద్దు హై ఫ్లేమ్ లో పెట్టినట్టు అది పిండి అనేది లోపల అంతా కూడా పచ్చిగానే ఉంటుంది బయట బాగా క్రిస్పీగా అవుతుంది అలాగే బాగా ఆయిల్ కూడా పీల్ చేస్తాయి సో ఖచ్చితంగా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి మీరు ఈ పిండి మిశ్రమం అనేది గట్టిగా కలుపుకోకపోతే మీరు వీటిని రెడీ చేసుకున్నాక ఆయిల్ లో వేయగానే అవి మొత్తం ఆయిల్లోకి చెదరైపోతుంది సో పిండి మిశ్రమం అనేది బాగా గట్టిగా కలుపుకోండి వాటర్ అనేది అసలు యాడ్ చేయద్దు అవసరమైతే పిండి గట్టిగా రావడం కోసం ఇంకొంచెం బియ్య పిండి అనేది యాడ్ చేయండి సో ఈ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ రెసిపీ ప్రిపరేషన్ లో పర్ఫెక్ట్ రెసిపీని ఎంజాయ్ చేయగలరు సో ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసేసి వీటిని ఏదైనా సర్వింగ్ ప్లేట్ లోకి అవుట్ చేసుకోండి ఇప్పుడు ఈ రౌండ్ గా ప్రిపేర్ చేసిన ఈ బాల్స్ కి నేను టూ పిక్స్ అని ఇన్సర్ట్ చేశాను సో అలా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అదొక లాలీపాప్ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది సో ఇలా వీటిని మీ కిడ్స్ కి సర్వ్ చేయండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇవి వేడిగా ఉన్నప్పుడు టొమాటోకి వచ్చే రోజు టొమాటో సాస్ మీకు నచ్చిన దేంతో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో ఇది ఒక మంచి పర్ఫెక్ట్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు చాలా తక్కువ టైం ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి నేను చెప్పిన టిప్స్ అండ్ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని వీడియోని మరొకసారి చూస్తూ ప్రిపేర్ చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్